కీళ్ల నొప్పుల సమస్య చాలా అధికమవుతోంది. గతంలో మోకాళ్ళ నొప్పులు వృద్ధాప్యంలో వచ్చాయి. ఈ మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పులు మధ్య వయసు వారికే వస్తున్నాయి. మోకాలు లోపల గుజ్జు తగ్గిపోవటం వల్ల కీళ్ళు అరిగిపోయి నొప్పి, వాపు, నడుస్తున్నప్పుడు కిర్రు కిర్రు శబ్దము, కొన్ని సందర్భాల్లో కటకట శబ్దం కూడా వస్తుంది. ఈ మోకాళ్ళ నొప్పులే కాకుండా మహిళలకు చేతి వేళ్ల కణుపులు వాసి చేతి వేళ్ళు వంకర్లు తిరిగిపోయి దాన్ని రుమటాయిడ్ కీళ్ళవాతం అంటారు. చేతి వేళ్లతో ప్రారంభమై మణికట్టు, మోచెయ్యి, భుజము, తుంటి, మోకాలు, మడం వరకు మొత్తం అన్ని కీళ్లకు వ్యాప్తి చెందుతుంది రుమటాయిడ్ కీళ్ళవాతం. రక్తంలో యూరిక్ యాసిడ్ అనేది పరిమాణం పెరిగినప్పుడు కాలు బొటన వేలు దగ్గర ఉండే కీలు వాయటము, నొప్పి, ఎర్రగా అవటం ఇది జరుగుతుంది. ఈ యూరిక్ యాసిడ్ పెరిగే ప్రక్రియని గౌటు అంటారు. ఈ గౌటు బొటన వేలుతో ప్రారంభమైన క్రమేణా మిగతా కీళ్లకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇలాంటి కీళ్ళవాతం ఉన్నవాళ్ళు, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, బరువు అధికంగా ఉంటే బరువు తగ్గాలి. బరువు స్థూలకాయం అధికంగా ఉండటానికి ఒక ప్రధాన కారణం మెడ ముందు భాగాన సీతాకోకు చిలుకాకారంలోండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటము. రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసినప్పుడు దీన్ని థైరాయిడ్ ప్రొఫైల్ అని కూడా అంటారు. ఈ రక్త పరీక్షల్ని T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదు, మందకొడిగా పనిచేస్తుందని గమనించాలి. అప్పుడు ఎండోక్రైనాలజిస్ట్ సూపర్ స్పెషలిస్ట్ ను సంప్రదించి జీవితకాలము థైరాయిడ్ టాబ్లెట్లు డోసు 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల వరకు అవసరాన్ని బట్టి టెస్ట్ రిపోర్ట్ ను బట్టి మారుస్తూ ఉండాలి. థైరాయిడ్ గ్రంథి పనిచేయాలంటే దానికి ముడి సరుకు అయోడిన్. అయోడిన్ మనం టేబుల్ సాల్ట్ మెత్తటి ఉప్పులో అయోడిన్ కంపెనీ వాళ్ళు కలిపి మనకు అమ్మాలి. మీరు మీ టేబుల్ సాల్ట్ ప్యాకెట్ పై దాంట్లో అయోడిన్ ఉందా లేదా చూడండి. అయోడిన్ లేని ఉప్పుని వాడద్దు. అయోడిన్ కలిగి ఉన్న 2 ఉదాహరణలు చెప్తాను. టాటా అయోడైజ్ సాల్ట్, అన్నపూర్ణ అయోడైజ్ సాల్ట్ లో గత 2-3 దశాబ్దాల నుంచి కూడా వాళ్ళు అయోడిన్ కలిపి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ థైరాయిడ్ లోపం వల్ల భారీ కాయము, స్థూలకాయం ఉన్నప్పుడు కూడా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అధికంగా ఉండే అవకాశం ఉంది. కీళ్ళ నొప్పులు కాల్షియం లోపించినా, విటమిన్ డి లోపించినా కూడా నొప్పులు వస్తాయి. ప్రతిరోజు 20 నిమిషాలు సూర్యరశ్మి మన శరీరంపై పడితే మనకు కావలసిన విటమిన్ డి సమృద్ధిగా మనకు లభిస్తుంది. కాల్షియం అనేది మనకు పాలల్లో లభిస్తుంది, నువ్వుల్లో లభిస్తుంది, రాగుల్లో లభిస్తుంది, ఆకుకూరల్లో ఉంది, వీటన్నిటిలో కూడా కాల్షియం ఉంది. విటమిన్ డి శాకాహారులకు పుట్టగొడుగుల్లో ఉంది, మాంసాహారులకు కోడిగుడ్లు, బాయిలర్ చికెన్, మటన్, చేపలు వీటన్నిటిలో కూడా విటమిన్ డి లభిస్తుంది. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, కీళ్ళవాతం ఉన్నవారికి బాగా పనిచేసే ఒక చిట్కా ఉంది. ఇది వాడిన వాళ్ళు మోకాళ్ళ నొప్పుల నుంచి, నడుము నొప్పి నుంచి ఎంతో ఉపశమనాన్ని పొందారు. అది మహాబీర విత్తనాలు, మహాబీర సీడ్స్. ఇది తులసి నుంచి తయారు చేసే విత్తనాలు, వన తులసి. బీరకేం సంబంధం లేదు, పేరే మహాబీర విత్తనాలు. మహాబీర విత్తనాలు ఆరోగ్య రామ హెర్బల్స్ అనే కంపెనీ వాళ్ళు నాణ్యమైన సీడ్స్ మనకు సరఫరా చేస్తున్నారు. ఈ మహాబీర విత్తనాలను రాత్రిపూట 1 గ్లాసుడు నీళ్ళలో 1 స్పూను గింజలు వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన గ్లాసు నీళ్లతో పాటు గింజలు కూడా తాగితే ఎంతో తీవ్రమైన నొప్పులున్న మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళవాతం చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఇవి కాకుండా కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు క్రమం తప్పకుండా 10 రకాల ఆహార పదార్థాలను సేవించడం ద్వారా చక్కటి ఉపశమనం లభిస్తుంది. ఇవి మన ఇంట్లో, వంటింట్లో ఉండే దినుసులు, మన రోజువారీ వినియోగించే పదార్థాలే. కానీ వాటిలో ఇంత శ్రేష్టమైన విలువలున్నాయా అని మీకు అర్థం కాకపోవచ్చు. ఈ 10 వాడండి. వాడిన తర్వాత మీ కీళ్ళ నొప్పులు తగ్గాయా లేదా అనేది మీరే అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. 1 ఉల్లి వెల్లుల్లి. ఉల్లి వెల్లుల్లిని పచ్చివి తిన్నా ఓకే,
ఉడకబెట్టుకొని తిన్నా ఓకే, పచ్చళ్ళలో వేసుకున్నా ఓకే, కానీ నూనెలో వేయించేశారంటే మాత్రం ఉల్లిపాయని నూనెలో వేయించేస్తే దాంట్లో ఉండే పోషక విలువలు ఖనిజ లవణాలన్నీ నశించిపోతాయి, నిర్వీర్యమైపోతాయి. కనుక పచ్చడి కానీ ఉడకబెట్టిన ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ప్రతిరోజు తినటం ఆరోగ్యానికి మంచిది. దీంట్లో సల్ఫర్కు సంబంధించిన పదార్థాలు ఉంటాయి. రెండు, యాపిల్ పండు. యాపిల్ పండు ఆకుపచ్చదైనా ఎర్రదైనా రెండిట్లో సమానంగా పోషక విలువలు ఉంటాయి. యాపిల్ పండు తినేటప్పుడు తప్పనిసరిగా పైనుండే తోలుతో సహా తినండి, తోలు చెక్కేయద్దు. యాపిల్ పండ్ల రసము ఏ ప్రయోజనాన్ని ఇవ్వదు మీకు. పండు తినండి, యాపిల్ జ్యూసు తాగటానికి ఎందుకు ఉపయోగపడని జ్యూసు. ఇక మూడు, బాదం పప్పులు. రాత్రిపూట 6 బాదం పప్పులు నానబెట్టి ఉదయాన్నే దాని పోయిండే పొట్టు తీసి తెల్లగా ఉండే బాదం పప్పులు తినాలి. బాదం పప్పులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి, విటమిన్ ఈ ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది. దీనివల్ల మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులకు చక్కటి ఉపశమనం లభిస్తుంది. ఈ డ్రై ఫ్రూట్స్ని తినేవాళ్ళు విడివిడిగా నానబెట్టండి. తినేటప్పుడు కలుపుకుని తినచ్చు, నానబెట్టేటప్పుడు మాత్రం పిస్తా, బాదం పప్పు, వాల్నట్టు వాటిని విడివిడిగా చిన్న చిన్న గిన్నెల్లో మరీ ఎక్కువగా తినవసరం లేదు. 6 తింటే చాలు. ఒకరోజు బాదం పప్పులు 6, వాల్నట్లు 6, ఆ విధంగా తినటం వల్ల ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఇక 4, చియా సీడ్స్, చియా విత్తనాలు. ఇవి చూడటానికి సబ్జా గింజల్లా ఉంటాయి. ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక స్పూను చియా గింజలు వేస్తే అవి ఉబ్బిపోయి పారదర్శకంగా అయ్యి వీటి వల్ల ఈ చియా విత్తనాల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండటం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇక 5, పైనాపిల్. అనాస పండు, ఇది కూడా రసం తాగటం మంచిది కాదు. పైనాపిల్ పండు ముక్కలు తినండి. ఇంట్లో అవన్నీ చక్కటము చేయటము మాకు చిరాకు అనుకునే వారికి సూపర్ మార్కెట్లో పైనాపిల్ పండు పైనుండే తోలు చెక్కేసి ముక్కలు తయారు చేసి ప్యాకెట్లలో అమ్ముతున్నారు. పైనాపిల్ ముక్కల ప్యాకెట్లు కొనుక్కు తెచ్చుకుని తినండి. పైనాపిల్ జ్యూసు వద్దు. జ్యూసు వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు సంతృప్తిగా లభించవు. పైనాపిల్లో బ్రోమెలైన్ అనే ఒక ప్రత్యేక పదార్థం ఉండటం వల్ల కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. 6, బొప్పాయి. బొప్పాయి పండులో విటమిన్ ఏ, విటమిన్ సి, వీటితో పాటు పప్పెయిన్ అనే ఒక ఎంజైమ్ ఉండి ఈ బొప్పాయి పండ్లు తినటం వల్ల మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి కూడా తగ్గుతుంది. ఇక 7, మనం వంట నూనె. ఏదైనా అసలు శాకాహారమైనా మాంసాహారమైనా కూరలు, ఇగురు కూర, వేపుడు కూర, రోస్టు, ఫ్రై మంచిది కాదు. ఈ ఆ నూనెని కేవలం తిరగమాతకు మాత్రమే వాడాలి. పులుసు కూరలు, పాలు పోసిన కూరలు, కర్రీ టైప్ వాడాలి. నూనెలకు రాణి రారాణి ఏదంటే ఆలివ్ నూనె. ఆలివ్ నూనె కూడా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె మంచిది. 8, బెంగుళూరు మిర్చి, క్యాప్సికం. దాంట్లో ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, ఎర్ర రంగు ఉంటాయి. దొరికినప్పుడల్లా ఎర్ర రంగు క్యాప్సికం తేండి. ఎర్ర రంగు దొరకకపోతే పసుపు. ఆ రంగులు లేనప్పుడు మాత్రమే ఆకుపచ్చ రంగులో ఉండే క్యాప్సికం, బెంగుళూరు మిర్చి తెచ్చి వాడండి. ఇక 9, పసుపు. మనం అన్ని కూరల్లో శాకాహారము మాంసాహారము రసం, చింతపండు చారు, పప్పుచారు, సాంబార్లు అన్నిటిలో కూడా మనం పసుపు వాడతాం. పసుపు రంగు కోసం కాదు, మన పూర్వీకులు మన వంటింట్లో పసుపు మనకి ఎందుకు వాడమని చెప్పారంటే దాంట్లో కర్కుమిన్ అనే ఒక పదార్థం ఉండి కర్కుమిన్ ప్రభావం వల్ల కీళ్ళ నొప్పులు రాకుండా నివారిస్తుంది. పులిహారలో పసుపు వేస్తాం. ఆ పులిహార తినటం వల్ల ఈ కీళ్ళ నొప్పులు తగ్గటానికి ఉపయోగపడతాయి. దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రసాదాలు ఎక్కువ దేవాలయాల్లో పులిహార పెడతారు. పులిహారలో అనేకమైన పోషక విలువలు ఉండటం వల్ల దాన్ని ప్రసాదం కింద దేవాలయాల్లో రూపొందించడం జరిగింది. ఇక 10, అల్లం. అల్లం శాకాహారము మాంసాహార కూరల్లో వాడతాం. అల్లం పచ్చడిని రోటి పచ్చడి చేసుకుంటాం, అల్లం పచ్చడి నిలవ పచ్చడి చేసుకుంటాం. అలాగే జింజర్ లెమన్ టీ డికాషన్లో మెత్తగా చేసి అల్లం, దాంట్లో యాలకపొడి, ఒక చెక్క నిమ్మరసం, పుదీన కానీ తులసాకు కానీ వేసుకుని జింజర్ లెమన్ టీ ఉదయం ఒక కప్పు,
సాయంత్రం ఒక కప్పు తాగటం వల్ల ఈ అల్లం మార్కెట్లో అల్లం పేస్ట్ అని దొరుకుతున్నా మనం తాజా అల్లం కొని ఇంట్లో ఎప్పటికప్పుడు పేస్ట్ తయారు చేసుకుంటే వచ్చే ఆ లబ్ధి రెడీమేడ్ గా రసాయనాలతో కూడి సీసాలో పెట్టి అల్లం పేస్ట్ అని అమ్ముతారు దానికంటే కూడా మనమే తయారు చేసుకోవడం మంచిది కూరల్లో గాని టీలో గాని మనం ఆ సమయంలో కొంచెం అల్లం తీసి దంచి మెత్తగా చేసి వేసుకోవటమే కనుక ఎప్పుడూ కూడా మార్కెట్లో దొరికే అల్లం పేస్ట్ పట్ల మక్కువ చూపొద్దు ఈ విధంగా ఈ 10 రకాల ఆహార పదార్థాలు తినటం వల్ల మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు రుమటాయిడ్ కీళ్ళవాతము గౌటు కీళ్ళవాతాన్ని నివారించడానికి నియంత్రించడానికి ఎంతగానో దోహదపడతాయి మహాబీర విత్తనాలు వాడండి దాని మహిమలు ఎలా ఉంటాయో మీరు ప్రత్యక్షంగా చూడండి ఈ మహాబీర విత్తనాల గురించి ఈ కీళ్ళ నొప్పుల గురించి మీకు ఏదైనా అనుమానాలు ఉంటే నా వాట్సాప్ నంబర్ ఇస్తాను మీ పేరు ఊరు మీ పట్టణము జిల్లా రాసి వాట్సాప్ లో మీ అనుమానాలను తెలియజేయండి మీ అనుమానాలను నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాను డాక్టర్ సిఎల్ వెంకట్రావు 9848055806 9848055806 ఇది డాక్టర్ సిఎల్ వెంకట్రావు యొక్క వాట్సాప్ నంబరు ఈ వాట్సాప్ నంబర్లో మీ అనుమానాలు రాస్తే లిఖితపూర్వకంగా తెలుగులో గాని ఇంగ్లీష్లో గాని మీకు సమాధానం తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాను కీళ్ళ నొప్పుల గురించి గాని మహాబీర విత్తనాల గురించి గాని మీకున్న అన్ని అనుమానాలను నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాను